లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి 5000 రూపాయల నగదుతో పాటు బియ్యం 9 రకాల నిత్యావసర వస్తువులు అందించాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తిరిగి మే నెల 17 వరకు పొడిగించిన సందర్భంగా ఇంతకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 12 కిలోల బియ్యం 1500 రూపాయలు అనేక మందికి అందలేదని చేసిన హామీల ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం చెబుతున్న కిలో పప్పు ఇప్పటి వరకు ఎవరికి అందలేదని అన్నారు. మే నెలలో కూడా బియ్యంతో పాటు 1500 రూపాయలు ఇవ్వాలని కాగా కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్న వారికి ఇవి సరిపోవడం లేదని అందుకు గాను 5000 రూపాయల నగదుతో పాటు 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ సేవలను అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏ పనులు జరగలేనటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని తెలుపు రేషన్ కార్డులు అందరికీ కూడా బియ్యము 1500 రూపాయల నగదు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. నగదేమో ఈ వారం నుంచి వస్తున్నట్టు ఇక చాలా మందికి రావడం లేదన్నమాట. బ్యాంక్ ఖాతాలు ఇంటికి కూడా రానటువంటి వాళ్ళు పోస్ట్ ఆఫీస్ అసలు పోస్ట్ ఆఫీస్ రావడం వల్ల వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మరి పరిస్థితులలో వాకప్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ లాక్డౌన్ 13 దాకా పొడిగించినటువంటి పరిస్థితుల్లో ఈ మాసం మరి ఈ 1వ తారీఖు నుంచే మళ్ళీ బియ్యాన్ని పంపిణీ చేస్తామంటున్నారు, 1500 నగదు పంపిణీ చేస్తామంటున్నారు. కానీ అది ఏమాత్రం సరిపోలేని పరిస్థితులలో నిరుపేదలు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబానికి 5000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పాలి. మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోల బియ్యం ఇస్తామన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 5 కిలోలు ఇస్తామని చెప్పి ప్రజలందరూ ఈ 12 కిలోలు వేరే 5 కిలోలు వేరే అంటున్నారు. కానీ 5 కిలోలు కలిపే మరి ఏప్రిల్ మాసంలో 12 కిలోలు ఇచ్చారు. ఈసారి కూడా 12 కిలోలు పప్పును 1 కిలో ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇద్దరు పప్పులు కూడా ఎవరికి ఇవ్వాలి మేము కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. గతంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిత్యావసర వస్తువులు బియ్యం పంపిణీతో పాటు 9 రకాల వస్తువులు కిట్ రూపంలో ఇచ్చేవారు. ఈరోజు ఈ కష్టకాలంలో ఈ తెలుపు రేషన్ కార్డులు అందరికీ కూడా 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చినట్లయితే ఆ కుటుంబాలను నేరుగా మనం ఆదుకోవడానికి మరి అవకాశం ఉందనే మాట ఈ సందర్భంలో చెప్తున్నారు. ఎందుకంటే పాపం పేదలు చాలా ఇబ్బంది పడుతుంది. ఆసుపత్రులు కూడా పూర్తిగా ఎక్కడికెక్కడ కట్టడి చేయడం వల్ల నిరుపేదలకు ఆసుపత్రి పరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ లాక్డౌన్ పీరియడ్ నిరుపేదలందరినీ కూడా ఆదుకోవడానికి కాపాడడానికి ఒక ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఆరోగ్యమే మహాభాగ్యం అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రజారోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ లాక్డౌన్ కు అందరూ సహకరించవలసింది. కానీ ఈ క్రమంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని నిరుపేద కుటుంబాలని ఆదుకోవడానికి కోసం అపన్నస్తాన్ని మరింత భారీ ప్యాకేజీ రూపంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్న మాట ఈ సందర్భంగా చెప్తున్నాం. అందుకే ప్రతి ఒక్క కుటుంబానికి 5000 రూపాయలు చొప్పున నగదుతో పాటు ఈ 12 కిలోల బియ్యంతో పాటు 9 రకాల నిత్యావసర వస్తువుల్ని కూడా ఒక కిట్ రూపంలో అందించినట్లయితే పేదలందరూ కూడా ఆదుకున్న వాళ్ళు అవుతామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేస్తే చెప్పిన బావుని సందర్భంగా వ్యక్తం చేస్తాం.